అంటే ఇప్పుడు హతీరామ్ బాబాజీ పాత్రధారి అక్కినేని నాగార్జున గారు మాట్లాడతారు. గోవింద గోవింద, అందరికీ నమస్కారం. ఒక్క వెంకటేశ్వర స్వామికే ఉంది రాఘవేంద్రరావు గారితో ఇంతసేపు మాట్లాడిస్తాం. ఆయన శక్తే. ఇప్పటి వరకు చూడలేదు నేను, కళ్ళు అప్పగించి చూశాను ఆయన్ని. అందరికీ నమస్కారం వన్స్ మోర్. ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. ముందుగా వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్రరావు గారు, కీర్వాణి గారు, గోపాల్ రెడ్డి, భారవి గారు, మై డియర్ ఫ్రెండ్ మహేష్, అనుష్క, ఇలా అందరూ, ఎవ్రీబడి ఎవ్రీబడి. రోజు ఒక అదేదో సినిమా చేస్తున్నట్టు జగపతి బాబు అన్నట్టు, జగపతి బాబు నేను ఈ వయసు నుంచి పరిచయం మా ఇద్దరికి. అండ్ జగపతి బాబు అన్నట్టు అది ఇంటికి వెళ్ళినట్టే ఉండేది. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. నేను ఫస్ట్ మై ప్రొడ్యూసర్ మహేష్ గురించి మాట్లాడతాను. ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా, కొంచెం డిప్రెషన్గా ఉన్నా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది మీకే. అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మహేష్, థ్యాంక్ యూ. షిరిడి సాయి తర్వాత ఇంత చక్కటి సినిమా తీశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే కీర్వాణి గారు, ఆయన మ్యూజిక్ వింటే చాలు కంట్లోంచి నీళ్ళు అలా వస్తూ ఉంటాయండి. నేను ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేశాను, ఇవాళ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కాన్సర్ట్ బికాస్ వెన్ ఎవర్ ఐ లిసన్ టు ఎంఎం కీర్వాణీస్ సోల్ఫుల్ మ్యూజిక్ ఐ గెట్ టియర్స్ ఆఫ్ జాయ్ ఆల్వేస్. ఎన్ని పాటలండి, ఎప్పటి నుంచి మన పరిచయం, మీరు చక్రవర్తి గారి దగ్గర ఉన్నప్పటి దగ్గర నుంచి నాకు పరిచయం. అండ్ వాట్ అ జర్నీ వి వెంట్ త్రూ. అండ్ ఎటువంటి పాటలు ఇచ్చారు నాకు, అండ్ ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ సినిమాలో కమనీయం అనే పాట చేస్తున్నప్పుడు నిజంగా నాకు నా ముందు వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే, ఆయన ఇద్దరు సతీమణులు ఉన్నట్టు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నట్టు నాకు చాలా కళ్ళు వచ్చాయి ఆ పాట మనం. థ్యాంక్ యూ అండి. గోపాల్ రెడ్డి మై ఫ్రెండ్, శివ దగ్గర నుంచి, అండ్ చక్కటి ఫోటోగ్రఫీ అంతా బాగా చేశాడు. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి. కొంచెం అప్పుడప్పుడు నేను కోపడినా కూడా నీ మీద చనువుతోనే ఏమీ అనుకోవద్దు ప్లీజ్. అండ్ రాఘవేంద్రరావు గారు, మై డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, అన్ని సినిమాలు అందరి డైరెక్టర్ల కన్నా ఎక్కువ సినిమాలు నేను చేసింది డైరెక్టర్ గారితోనే, అది చాలామందికి తెలియదు. ఎన్నో ఎన్నో సినిమాలు చేసాం మేము. ఒక నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంచెం అడుగులు అటు ఇటు వేస్తా, కరెక్ట్గా గ్రౌండింగ్ లేక ఏ చేస్తా అది ఉన్నప్పుడు నాకు ఒక చక్కటి సినిమా ఇచ్చి కొంచెం నిలదొక్కునేటట్టు చేశారు. అండ్ ఆఖరి పోరాటంతో థ్యాంక్ యూ సార్. అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ. అక్కడ నుంచి కొంచెం నేను నిలదొక్కున్న తర్వాత నా డిసిషన్స్ తీసుకుని గీతాంజలి, శివ, ఇక రకరకాల సినిమాలు వచ్చాయి. దాని తర్వాత వాళ్ళందరూ పెద్ద గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా, నేను అంతకన్నా గొప్ప సినిమా తీస్తానని చెప్పి అన్నమయ్య తీశారు. అసలు నేనేంటి, భక్తుడేంటి అని అనుకున్నాను, అన్నమయ్య తీశారు. అలాగే దాని తర్వాత షిరిడి సాయి అయింది, అండ్ రామదాస్ అయింది, షిరిడి సాయి అయింది, ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. నాకు ఓం నమో వెంకటేశాయ ఎంత ఇంపార్టెంట్ అంటే, నా కోసం కాదు, మళ్ళీ డైరెక్టర్ గారితో పనిచేస్తానో లేదో నాకు తెలీదు ఫ్యూచర్లో. అప్పుడప్పుడు ఇది నా ఆఖరి సినిమా అవ్వచ్చు అని ఆయన అంటూ ఉంటారు, అది అబద్ధం అని నేను అనుకుంటూ ఉంటాను మనసులో, బట్ రెండు మూడు సార్లు అన్నారు. నాన్నగారికి మనం
ఎంత నేను మనసులో ఆ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుని రాత్రి ఐ మీన్ ఐ డోంట్ నో ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ కోరుకుని ఆ సినిమా ఆయనకి ఒక క్లాసిక్ సినిమా అయిందో ఈ సినిమా కూడా అంత క్లాసిక్ హిట్ అవ్వాలని నేను రోజు తలుచుకునేవాడినండి. ఇప్పుడు కూడా నేను ఏమన్నా తప్పులు చేసినా ప్లీజ్ క్షమించండి. నేను అదే దీంతో మీకు నాకు ఇది ఆఖరి సినిమా అవ్వచ్చు తెలియదు నాకు అనేది ఇది, బట్ ఇట్ హ్యాస్ టు బి అవర్ బెస్ట్ ఫిలిం. దట్ ఈస్ మై విష్. అండ్ అలాగే భారవ్ గారు ఉన్నారు, థ్యాంక్ యూ భారవ్ గారు. నాకు తెలుగు నిజంగా నేను తెలుగులో కొంచెం ఫ్లూయెంట్గా బాగా వచ్చింది, బాగా మాట్లాడగలిగింది అన్నమయ్య తర్వాతే, మీ డైలాగుల తర్వాతే, మీరు చెప్పించిన డైలాగుల తర్వాతే. థ్యాంక్ యూ భారవ్ గారు. మీరు కథ చెప్తుంటే నాకు కథ కళ్ళ ముందు కనపడతానూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో కథ చెప్పడానికి రెడీ అయ్యారు, బట్ భక్తి కథ కాదు అది, ఇంకో కథ అంటున్నారు, అది రెడీగా ఉన్నాను వింటాకి. థ్యాంక్ యూ భారవ్ గారు. అండ్ అలాగే ఇక అనుష్క, ఇక అందరూ, ఎవ్రీబడీస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఫిలింలో, ప్రజ్ఞ కానీ, విమలారామన్ కానీ, మై డియర్ అస్మిత కానీ, సో మెనీ పీపుల్. బట్ నేను ఇది వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి కాదు, చెప్పడం కాదు ఇక్కడ. నాకు వెంకటేశ్వర స్వామికి మధ్యన ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇంట్లో పెద్ద పూజలు జరుగుతూ ఉండే కాదు, అండ్ నాన్నగారు కాదనేవారు కాదు, బట్ అమ్మ చేస్తూ ఉండేవారు. ఈ చిన్న వయసు నుంచి అమ్మ నన్ను గుడిలో తీసుకెళ్తాం జరిగేది. అండ్ అలాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్తాం జరిగింది. ఫస్ట్ టైం అమ్మతో కలిసి ఆయన్ని చూశాను. అండ్ అది మర్చిపోలేము, చూసిన తర్వాత ఎవరు చూసినా కూడా మర్చిపోలేరు. బట్ చిన్నతనం చూస్తాం, ఏదో అమ్మ తీసుకెళ్ళింది కదా పూజలకని అనుకున్నాను. అలాగే ఆయనతో ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్తాం, ఓహో ఒక సినిమా రిలీజ్ అవుతే తిరుపతికి వెళ్ళాలా అని చెప్తాం, జరగడం ఇవన్నీ జరుగుతూ ఉండే, వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఐ మీన్ అన్నమయ్య అయిన తర్వాత కూడా ఆయనతో పరిచయం, ఆయనతో పరిచయం ఎక్కువ, ఆయనతో అంటే నేను ఆయన్ని స్నేహితుడుగానే చూస్తాను. ఆయనతో పరిచయం భారవ్ గారు ఆయన గురించి కథలు చెప్పి, అన్నమయ్య గురించి, అన్నమయ్య కీర్తనలో దానికి అర్థాలు చెప్పి నాకు అవి నేర్చుకోవడం ఆయన గురించి జరిగింది. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎప్పుడు నేనేమీ అడగలేదు, ఎప్పుడెళ్ళినా కూడా అందరు బాగుండాలి, లోక కళ్యాణం, అందరికీ బాగుండాలి, థ్యాంక్ యూ నాకు చాలా ఇచ్చారు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు, చక్కటి భార్యని ఇచ్చారు, చక్కటి పిల్లల్ని ఇచ్చారు అని ఆయనకి థ్యాంక్ యూ చెప్పడమే ఎప్పుడైనా సరే. ఫస్ట్ టైం నేను అడగడం వెరీ సాడ్ ఒకేషన్. అమ్మ చాలా రోజుల నుంచి సుస్థి చేసి చాలా బాధపడుతుంది, అండ్ షీస్ కమ్ టు అ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నా కూడా లేదు, రకరకాలుగా మాట్లాడతాం, తన చిన్నతనం గురించి మాట్లాడతాం, కిడ్నీ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంది. అండ్ దట్ వాజ్ వన్ ఈవినింగ్. నెక్స్ట్ డే నేను బెంగళూరు వెళ్ళాలి, ఆ అమ్మని చూస్తాకెళ్ళాను, నన్ను గుర్తుపట్టలేదు, మధ్య మధ్యన గుర్తుపడుతుంది. అండ్ నాన్న మోహన్ చూశాను, ఆయన తెల్లబోయి ఉన్నారు, ఏమీ చేయలేక. సరే అలాగే వెళ్లాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ వెంకటేశ్వర స్వామి అమ్మని తీసుకెళ్ళు అని అడిగాను. ఫ్లైట్ దిగి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది అమ్మ వెళ్ళిపోయిందని, అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్వామి. దాట్ వాజ్ మై ఫస్ట్ టైం ఐ ఆస్క్డ్ ఎనీథింగ్, అండ్ ఆయన చక్కగా నాకు ఇచ్చారు అమ్మ బాధ నుంచి ఏది లేకుండా. అలాగే సెకండ్ టైం మనం సినిమా హిట్ అవ్వాలి, ఇది నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఏదైనా సరే ఇది హిట్ చేయండి స్వామి, నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను అని ఆయనతో అన్నాను, అడిగాను. అలాగే అది కూడా ప్రసాదించారు, థ్యాంక్ యూ.
ఈ మధ్యన మరి ఎక్కువ ప్రసాదం ఇస్తూ ఉంటే కోరికలు పెరిగిపోతాయి కదా మనకి, ఇస్తుంటే అడుగుతుంటే ఇచ్చేసిన కానీ పెరిగిపోతూ ఉంటాయి కదా. నన్ను బాగా చూసుకున్నారు, అమలను బాగా చూసుకుంటున్నారు, అలాగే మా ఇద్దరు కొడుకులను కూడా బాగా చూసుకోండి, అబ్బాయిలను కూడా బాగా చూసుకోండి అంటే నెల తిరిగే లోపల వాళ్ళిద్దరికి పెళ్ళి అన్నాడు. కళ్యాణం అది తిరుపతి వెళ్ళొచ్చిన రోజే తెలిసింది నాకు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు ఆయన నాతోనే ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటారు. ఇందాక అమల్ని అడిగాను ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని, స్టేజ్ మీద చెప్తాను నీ ఎక్స్పీరియన్స్ కూడా, నా ఎక్స్పీరియన్సెస్ చెప్పబోతున్నానని. ఎక్స్పీరియన్స్ చెప్పేది ఉంది, నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆయన కనపడతాడు నా కళ్ళ ముందు, నాతోనే ఉంటారు ఆయన అండ్ మనందరినీ బాగా చూసుకుంటారు. నేను అప్పుడప్పుడు తిరుపతి వెళ్తా, రారాదు తిరుపతి వెళ్తున్నాను అని అడుగుతాను. ఆయన ఇంకా నన్ను పిలవలేదు, ఆయన పిలిచినప్పుడు వస్తాను నువ్వు వెళ్ళు అంటుంది. సో దట్ ఈస్ ద వే వీ టాక్. అండ్ నిజంగా మరి ఈ పూర్వజన్మ సుకృతమో ఏంటో ఇవన్నీ నాకు తెలీదు, ఐ డోంట్ నో. బట్ నాకు అన్నమయ్య రావటం, తర్వాత శ్రీరామదాస్ రావటం, షిరిడీ సాయి రావటం అండ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ రావటం, దిస్ ఇస్ ఆల్ ఐ డోంట్ నో అండ్ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అండ్ ఆయనకు ఇంకో థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన నాకు ఇచ్చింది ఈ మీ తెలుగువారి అభిమానం, నా అభిమానులు. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం సజావుగా జరిగింది, చక్కగా జరిగింది. మా వేద పండితులందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సినిమా